నేను అందుకే అండి ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చాను. ఏదైతే వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారో నేను మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడతానండి. చింతమనేని గారిని నేను మాట్లాడాను కాబట్టి ఆయన వెనకున్న నాయకులు చేస్తున్న పని ఇంతే. నువ్వు మా చింతమనేని గారిని అంటావు అంటే నాకేంటండి ఆయన అంటే కోపం? నాకు ఆయన అంటే ఎట్లాంటి కోపం లేదు. ఆయన ఇంట్లో కూడా రోజు 10 మందికి అన్నం పెడుతుంటారంట ఆయన. కానీ ఎప్పుడైతే ఇలాంటి నీతి లేని నాయకులు ఆయన వెనకుండి సార్ ఇది తప్పు అని చెప్తుంటే ఆయన విని అండ్ ఏమని మాట్లాడుతున్నారు? మా చింతమనేని క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని మాట్లాడుతున్నారు. నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి మీరెవరు? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నా క్యారెక్టర్ నేను జడ్జ్ చేసుకుని రాలేదు. నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నా క్యారెక్టర్ని ఎవరేమనుకుంటారని భయం లేదు. మీ చింతమనేని గారి గురించి ఫస్ట్ టైం నేనే ఎలిగేషన్ చేశానా? ప్రపంచంలో ఎవడ ఎలిగేషన్ చేయలేదా? రోజు 100 కేసులు వస్తాయి అవి నేను పెట్టించిన కేసులా? ఏం మాట్లాడతారండి పెద్ద మనుషులు మీరు? కొంచెం ఆలోచించి మాట్లాడండి. నేను ఇప్పుడు దీన్ని వదిలేనండి. ఎందుకంటే నేను కామ్గా ఉన్నదాన్ని నన్ను గెలికారు. నేను ఎక్కడున్నాను? నేను మాకు వైట్ కార్ ఉంది కాబట్టి 50 ఏళ్ళ మా మదర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి ఏమండి మా మదర్ 55 ఫీట్లు గోడెక్కి మా మదర్ పెట్రోల్ పోయగలదా? ఇస్ దట్ పాసిబుల్? పట్టుకున్నామంటారు, చూశారంటారు. మరి అంతమంది పెద్ద మనుషులు ఉండి నేను పారిపోతుంటే పట్టుకున్నప్పుడు అప్పుడేం చేశారు? మరి పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇంకోటి చేసుకున్నారని ఎవరో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి, 40 చేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీ పక్కనున్నవాడు సొంత మేనకోడలు చేసుకుని వదిలేస్తే తప్పురా నువ్వు చేసిందని మాట్లాడలే నాయకులు మీరు. మీరు ఏమని మాట్లాడతారు? జగన్తో తిరుగు పవన్తో తిరుగు అని మాట్లాడతారు. జగన్తో పవన్తో తిరగడం మీరు చూసారా? నా క్యారెక్టర్ని జడ్జ్ చేసే తర్వాత మీకు ఎవరికీ లేదు. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నా. ఇప్పుడు మీరు నన్ను సీత అన్న నాకు వచ్చింది లేదు, నన్ను సిల్క్ స్మిత్ అన్న నాకు పోయింది లేదు. నేను ఒకటి చెప్తాను, బట్ మీ అందరి జీవిత చరిత్రలో నాకు తెలుసు. వన్స్ నేను బయట పెట్టాను అనుకోండి, మీ పిల్లలకి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వు. దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు. మీరు మీ పనే ఉందా మీరు చూసుకోండి. మీ చింతమనేని గారు అంటే నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ఇది లేదు. మా మదర్ కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారండి? చింతమనేని అనుచరులు, చింతమనేని గారు అనుచరుల మీద ఇచ్చామండి.